హాయ్ అండి సతీష్ మొత్తానికి ఒక సాల్ట్ ప్యాకెట్తో అల్ల కొలాలం అయిపోతుంది లో యాభై వేలు కొనాలా లక్ష రూపాయలు పెట్టుకోనాలా చిన్న ప్యాకెట్ ఇస్తారా పెద్ద ప్యాకెట్ ఇస్తారని దీని చుట్టూ అసలు ఏం జరుగుతుంది లైవ్ లో అట్లాగే ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్ అని చెప్పుకుందాం అట్లాగే ఈ వైల్డ్ కార్డ్ గా వైల్డ్ ఎంట్రీ ఇచ్చిన హౌస్ మేట్స్ కూడా పాత వాళ్ళకి అయితే ఇన్పుట్స్ ఇచ్చేస్తున్నారు ఫీడ్బ్యాక్ అందిపోయింది కి నబీలికి కూడా అందిపోయింది మరి ఏం చెప్పారు అనేది కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కువ వారాలు చీప్ అయ్యావు కనుక ఇమ్యూనిటీ పొందేవు కనుక నామినేషన్లో లేవు కనుక నేను నామినేట్ అని చెప్పొచ్చు బట్ చెప్పలేదు ఎందుకంటే ఆయనకి బయట ఉండే ఫాలోయింగ్ చూసి వెళ్ళారు కనుక మరి ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎందుకంటే ఆయన కూడా యాత్రత పెరిగింది ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అయితే దాని గురించి చెప్పే ముందు ఇప్పుడు ఇంట్లో ఏంటి ఉన్న ఫుడ్ అంతా తీసుకుపోయి బిగ్ బాస్ ఆ స్టోర్ లో పెట్టేయమన్నాడు పెట్టేమంటడంతో పాటు వీళ్ళు తెచ్చుకున్న పర్సనల్ తెచ్చుకున్న ప్రోటీన్ పౌడర్ సహా అన్ని కూడా లాకపోయినాడు తర్వాత మళ్ళీ వాటన్నింటిని సూపర్ మార్కెట్ లో పెట్టేటప్పుడు మెగా చీఫ్ కనుక నవీల మొత్తం షాపింగ్ అంతా చేయాలని చెప్పాడు బట్ వేళ నుంచి వస్తాడేమో అని ఎదురు చూస్తారు వైల్డ్ కార్డ్స్ బట్ అట్టా కాదు మెగా చీఫ్ ఒకడే కనుక ఆయనే తేవాలి కాకపోతే గా నిఖిల్ కూడా ఎవరినైనా తెచ్చుకోవచ్చు అంటే ఆయన నిఖిల్ చూజ్ చేసుకున్నాడు మంచి నిర్ణయం అది ఎందుకంటే ప్రతి వారం సూపర్ కి వెళ్ళి షాపింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది కనుక ఫోర్ వీక్స్ వెళ్ళాడు ఆయనే పెట్టుకుందాం పెట్టి

నబీల్ నబీల్ పేరు అనౌన్స్ చేయగానే ఇంకా అక్కడ డెబ్బిల్స్ అన్ని చూపిస్తే మహబూబ్ ఎక్కడ వెళ్ళిపోతున్నాడంటే భయపడ్డారు అందరు మహబూబ్ వద్దు 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 డెంబెల్స్ నువ్వు తెచ్చుకుంటాను ఎందుకంటే సూపర్ మార్కెట్లో ఆ డెంబిస్ కూడా పెట్టేశారు మెహబూబ్ అయితే ఎక్సర్సైజ్ చేసుకునే దానికి అవసరం పడతాయని అవి తెచ్చుకుంటాడేమో ఎక్కడ వెళ్తానంటాడేమేమో భయపడ్డారు బట్ ఫైనల్లీ నబీల్ అయితే నిఖిల్లే చూజ్ చేసుకోవడం మంచి చాయిస్ అయితే కష్టం మామూలుగా చుక్కలు కనబడ్డగాలి కేవలం టూ మినిట్స్ లో ఆయాస పడిపోతు పరిగెత్తి 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 మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ స్వీపర్ మాదిరిగా సూపర్ మార్కెట్ మొత్తం ఏమంటారు అన్ని లూటీ చేసినట్టుగా ఎత్తుకొచ్చారు నబీల్ ఒకవైపు నిఖిల్ ఒకవైపు చాలా కష్టం నిజంగా ప్రతివారం ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది నిఖిల్ కి సూపర్ మార్కెట్ కెళ్ళం పరిగెత్తడం పరిగెత్తడం తేవడం బాస్కెట్స్ నింపడం తెచ్చుకోవడం చాలా కష్టపడ్డాడు ఆయాసం వచ్చి ఆయాసం అలిసిపోయి అలిసిపోయి అలిసిపోతే బయట వచ్చాక అవన్నీ తెచ్చిన సరుకులు వీళ్ళు సర్దరానికే చాలా సేపు పడుతూ అప్పుడు మహబూబ్ వాళ్ళు అంటారు అరే మనం ఎంతమంది ఇన్ని సర్దానికి ఎంత టైం పట్టిందంటే టూ మినిట్స్ లో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అంత కష్టపడి తెచ్చారంటే లైవ్ లో చూసే నిజంగా నిఖిల్ ఎక్కువ బాగా అలిసిపోయి అలాగే నబిలు కూడా కష్టమైతే కనబడింది ఇద్దరు ఉరికితూ పరిగెడతా అంత కష్టపడి తెచ్చుకున్నారు అంటే ఏంటి మరి అన్ని తెచ్చారు బానే ఉంది ఇది సాల్ట్ ప్యాకెట్ అయితే మిస్ అయింది మర్చిపోయిన రై రై అన్ని తెచ్చుకున్నాం సాల్ట్ ప్యాకెట్ లేదంటే ఇక్కడ బిగ్ బాస్ అయితే మెలిగి పెట్టాడు మరి సాల్ట్ ప్యాకెట్ ఇంపార్టెన్స్ మీకు తెలియాలి కనుక ఇప్పుడు ఇంకేదో ఇంకేదో మసాలాలు ఏవో ధనియాలో లేకపోతే ఏంటి జీలకర్ర ఇట్లా ఏమైనా ఆవాలు మెంతులు ఆ కరివేపాకు ఏది మిస్ అయినా పర్వాలే మెయిన్ అసలైంది ఇదే కదా అన్నింటికి ఇప్పుడు పైగా చికెన్ తెచ్చుకున్నారు మటన్ తెచ్చుకున్నారు ఇంకేమది పన్నీర్ తెచ్చుకున్నారు అన్ని తెచ్చుకున్నారు అన్నింటికి అవసరమైంది తలలో నాలుగు లెక్క సాల్ట్ అసలైంది మిస్ అయిపోయి ఎక్కడ బిగ్ బాస్ అయితే మెలికి పెట్టాడు మరి ఒక సాల్ట్ ప్యాకెట్ అయితే చాలా చీప్ చాలా తక్కువ ధర ఖరీదు ఒక ప్యాకెట్ యాభై వేలు ఎన్ని ప్యాకెట్లు కావాలో డిసైడ్ చేసుకుని చెప్పండి ప్రైజ్ మనలో కట్ చేస్తారని సరికి అందరికి షాక్ అవి బాబాయ్ ఈ సూపర్ మార్కెట్లో ఎంత ఖరీదు అయిపోయింది సాల్ట్ ప్యాకెట్ కొంపదీసి మనం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళేసరికి బయట కూడా సాల్ట్ ప్యాకెట్ యాభై వేలు ఉంటుంది ఏమన్నట్టుగా అలా కొల్లా మొదలయ్యింది ఇక్కడ డిస్కస్లో మొదలు పెట్టారు అసలు కంప్లీట్గా లేకపోతే ఎందుకంటే టాస్క్లో ఆడాలి తినేదే కొద్దిగా నోటికి రుచిగా ఉంటేనే ఒక ముద్ద తినగల తినగలిగా మంచిగా నిద్రపోవడానికైనా మంచిగా ఆడడానికైనా ఉత్సాహం వస్తుంది సాల్ట్ లేకపోతే ఇంకే ఉంటుంది అది ఉండాలి కదా ఎలాగోలకి ఏం చేద్దాం ఏం చేద్దాం డిస్కషన్ పెట్టుకుని ఒక సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకుందాం ఆ ఒకట మెల్లగా సర్దుకుందాం రెండు క్లాన్స్ కలిపి అడ్జస్ట్ చేసుకుందాం అంటే గంగవను కూడా అవినాష్ ఒపీనియన్ అడుగుతాడు మళ్ళీ మన టాస్క్లో గెలుచుకోవచ్చు డబ్బులు ప్రైజ్ మీద నుంచి యాభై వేలు కట్ చేస్తారంట ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లో రెండైతే అంటే వదిలే ఒకదంతా సర్దుకుపోదామని డిస్కషన్లు పెట్టుకొని డిస్కషన్లు పెట్టుకొని ఫైనల్ గా మరి బిగ్ బాస్కి అయితే వీళ్ళు చెప్పబోతున్నారు అయితే ఇలాగే ఇంకో టాస్క్ కూడా ఇస్తారు మరి దీనికి లింక్ పెడతాడ ఏంటనేది ఎందుకంటే లాఫింగ్ ఇప్పుడు అమ్మాయిలందరూ రెండు క్లాన్స్ కింద వచ్చారు కదా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపి అమ్మాయిలు ఒక పక్క అబ్బాయిలు ఒక పక్క పెట్టి నోట్లో నీళ్ళు పోసుకొని వాళ్ళు నవ్వకుండా ఉండాలి మిగతా ఇప్పుడు అబ్బాయిల నోట్లో నీళ్ళు పోసుకుని ఉంటే అమ్మాయిలు ఏమో వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేయాలి జోకులేసో సటైట్లు వేసో ఫన్ క్రియేట్ చేయాలి వాళ్ళు నవ్వేసి నోట్లో నీళ్లుగా కింద పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అబ్బాయిలు అలాగే అమ్మాయిలందరూ నోట్లో నీళ్లు పోసుకుని ఉండేటప్పుడు అబ్బాయిలు కూడా వాళ్ళని నవ్వించాలి వాళ్ళని నీరు ఉలికిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు ఎట్ట ప్రయత్నం చేసినా సరే రెండు టాస్కులు ఫెయిల్ అవుతారు నవ్వించలేరు నవ్వించకపోతే ఫైనల్ సరే మీలో మేము మీరెడ్డిని నవ్వించలేరు అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలు నవ్వించలేకరు నన్ను నవ్వించని బిగ్ బాస్ అడిగితే అక్కడ కూడా ఫెయిల్ అవుతారు రోహిణిను అలాగే అవినాష్

ఒక సాల్ట్ ప్యాకెట్ అయితే ఆ అమ్మాయికి ఇస్తాడు ఆ రకంగా మరి లో అయితే ఇలా పెడతాడు సో మొత్తానికి ఎలకొల్లాల నుంచి ఆ ఎస్ని తో ఒక సాల్ట్ ప్యాకెట్ అయితే సంపాదించింది మొత్తానికి ఈ ఫుడ్ మరి ఎలా రేషన్ పంచుకోవాలి దేనికి సంబంధించి కూడా డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి రోహిణి అంటది ఆ ఫుడ్ మెయిన్ తో చెప్తుంది ఫుడ్ ఎలా మీరు ఇచ్చారనే టాస్క్ ఎక్కువ ఇచ్చారో తక్కువ ఇచ్చారు ఎలా షేర్ చేసుకున్నారో అందరూ షేర్ చేసుకోవాలి కదని అలాగే టేస్ట్ తేజ కూడా అంటే వెళ్ళి తెచ్చినప్పుడు అందరికీ ఈక్వలే కదా మరి రెండు క్లాన్స్ మధ్య ఈ ఫుడ్ పంచుకునేటప్పుడు షేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ ఇలాంటి పార్షియాలిటీ లేకపోతే ఏమైనా ఉంటుందా ఎలా ఉండబోతుంది దాన్ని బట్టి అయితే కంటెంట్ రాబోతుంది ఆ రోహిణి వాళ్ళు కూడా చెబుతున్నారు అది ఎవడే ఇక్కడ ఇంపార్టెంట్ మెయిన్ అదే ఎలా ఎవరిచ్చారు ఎంత ఇచ్చారు ఎలా అనేది మెయిన్ అని చెప్పేసి దానికి డెసిషన్ ఎట్లా తీసుకుంటారు అయితే నిఖిల్ ఏంటి గార్డెన్ ఏరియాలో వాళ్ళిద్దరూ రోహి ఎవరో కూడా హరితేజీ అండ్ గౌతమ్ కృష్ణ అడుగుతుడు మీరు అందరూ నన్ను నామినేట్ చేస్తారు అది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది మ్యాక్సిమ్ ఎందుకంటే ఎక్కువ వారాల నామినేషన్లకు రాలేదు కనుక మరి ఎందుకు చేయలే నాకేం అర్థం కావట్లేదు అసలు బ్యాడయిందా గుడ్ అయిందా ఏం ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదంటే హరిదేజ్ చిన్న హింట్ అయితే ఇచ్చేసిందా ఏముందులా నీకు చేస్తే ఇంకేమైనా ఉందా అమ్మో అని లేకంటే బయట ఓటింగ్లో నిఖిల్ అండ్ నబిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కనుక నిఖిల్కి సంబంధించిన ఈ ఆర్మీలు అని చిన్నగా సన్నగా నసుకుతున్నట్టుకి ఇవ్వాల్సిన హింట్ అయితే ఇచ్చింది నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు సుమి నీతో ఎందుకు పెట్టుకుంటాం బాబు మేము పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా మీ నీ ఫ్యాన్స్ మొగ్గు మళ్ళీ టార్గెట్ చేయరు అనే లెక్క ఆవిడైతే ఒక చిన్న హింట్ అయితే ఇచ్చేసింది నువ్వు తోపు ఆర్మీలు ఈ టైపులో అలాగే గౌతమ్ కృష్ణ కూడా అరే ఎందుకు చేయలేదంటే ఆయన కూడా చాలా సింపుల్గా చెప్పేసి ఏముంది మామ బాగా ఆడేవాళ్ళకి ఎందుకు చేస్తాం ఆడవాళ్ళకైతే ఆడన వాళ్ళకైతే అరే నువ్వు టాస్కులు ఆడట్లేదు లేకపోతే పాయింట్లు బాగా తీయట్లేదు నామినేషన్లు చెప్పట్లేదు ఎట్లాంటివి చేస్తాం తప్ప నువ్వు బాగా ఆడుతున్నావన్నీ ఆడేటప్పుడు నిన్నెందుకు చేస్తావు అని చెప్పారు అంటే ఈ హరితేజ గౌతమ్ కృష్ణ నిఖిల్కి అయితే కొంత ఎనర్జీ ఇచ్చినట్టుగా బూస్ట్ ఇచ్చినట్టుగా ఫీడ్బ్యాక్ అయితే ఫుల్గా ఇచ్చేస్తారు ఇంకా ఆయనకి క్లారిటీ వచ్చేసింది అట్గే ఇంకా నిబిల్కి ఇచ్చారు నబిల్ నబిల్ ఈ పేరులో ఒకటి కన్ఫ్యూజన్ నిఖిలు నబిలు నబిల్కి ఇచ్చారు ఆదిత్య ఓము ఇమిటేషన్ తిరగబుట్టే సైడ్ అండి ఎంత నవ్వుకున్నామో తెలియదు మేము అంటే సీతాబి అందరూ ఉంటారు కదా అవునా అంత వచ్చిందంటే చాలా కంటెంట్ వచ్చింది ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్లో ఎలా జుట్టులా అనుకొని సెంట్ పూసుకొని ఎగ్జాక్ట్గా అది ఇవ్వండి ఇమిటేట్ చేశారు చాలా బాగా వచ్చింది అది మిగతా వాళ్ళని చేసారు అంత కానీ ఆయన మాత్రం హైలైట్ అయిపోయింది బాగా భలే ఎంటర్టైన్ అయ్యాం దానికి చాలాసేపు నవ్వుకున్నాం దానివల్ల ఆయన కూడా బాగా వచ్చింది మంచి ఐడెంటిటీ వచ్చింది దాంతోపాటు ఆ నామినేషన్ కూడా అని చెప్పేసి ఆ రకం కూడా హింట్ ఇచ్చింది ఆయనకు కూడా బూస్ట్ అయిపోయింది ఆహా మనం ఇలా ఇమిటేట్ చేసింది బాగా వర్కౌట్ అయింది అనమాట బాగా జనాలకు పోయింది అనమాట ఓహో ఇదో పరిస్థితి లేక ఇంకా మిగతా వాళ్ళను నిన్న కూడా ఎవరినో ఇమిటెడ్ చేస్తున్నారు బాగానే చేస్తున్నాడు ఆయన అలాగే ఇంకోటి ఏంటి లైవ్ లో జరుగుతుంది ఆపరేషన్ మణికంట వన్నటి వరకు ఏదైతే ఆయన టార్గెట్ చేశారో ఇప్పుడు కంప్లీట్ గా అవైడ్ చేస్తా రివర్స్ లో వెళ్తా ఉన్నారు ఇది మంచిదే ఎందుకంటే నేను ఈ వారం ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు నుంచి చెబుతా ఉన్నా ఇదే చెబుతూ ఉన్నా ఏమి లేదు ఒక రెండు వారాలు ఆయన జోలికి వెళ్ళకపోతే ఆయన పట్టించుకోకపోతే అవైడ్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా మన కాంపిటీటర్స్ మనలో మనం మాట్లాడుకుందాం మనలో మనం పాయింట్స్ తీసుకుందాం మనలో మనకి ఎవరికి నెగిటివ్ ఉందో పాజిటివ్ అట్లా ఆలోచించి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కాంపిటేటర్స్ ఒకరితో ఒకరు పోటీ పడాల్సిందా అనే ఆలోచన లేకుండా మనము నేను ఎంతసేపు మనకంటతో పోటీ పడాలి సీత వర్సెస్ మనకంట నిఖిల్ వర్సెస్ మనకంట యష్మి వర్సెస్ మనకంట ప్రేరణ వర్సెస్ మనకంట ఎట్లా అయిపోతే ఏమవుతుంది వీళ్ళకే లాస్ అవుతుంది నిన్న మొన్న వాళ్ళదే డిస్క్ పెట్టుకుండా నబీల్ అయితే ఫుల్ క్లారిటీతో ఉండారే నేను తప్పు చేసినా కరెక్ట్ గా అరాడు తప్పు చేశాడు పెద్ద మిస్టేక్ చేసేడం దొరికినా ఒకళ్ళిద్దరు చెబితే ఓకే పది మంది కలిపి నబీ నబీలే తప్పు అంటే ఖచ్చితంగా ఆడియన్స్ దృష్టిలో పది మంది కలిపి ఒకరిన ఫోకస్ పెట్టారే టార్గెట్ పెట్టారే అని నా మీద అయ్యో పాపం సానుభూతి వస్తే ఇక్కడ అదే జరిగిందని ఒకసారి చెప్పాడు నైట్ కూడా లైవ్ డిస్కషన్లో అదే చెప్పాడు నిఖిల్ తప్పు అనుకోండి నిఖిల్ పెద్ద మిస్టేక్ చేసేసాను ఒకరిద్దరు అయితే ఓకే బట్ పది మంది చెబితే నిఖిల్ చేసిన తప్పే అయినా మనం అందరం తప్పుని తప్పే అని చెప్పిన బట్ ఆడియన్స్కి ఏమవుతుంది పది మంది కలిపి ఒకరిన అంటారా అనే పోతుంది ఎగ్జాక్ట్గా ఇదే కళ్ళు అయితే తెరిచారు వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యింది ఇప్పుడు ఆపరేషన్ మనీ కార్డ్ అంటే మొన్నటి వరకు అందరూ ఫోకస్ అతని మీద ఫోకస్ అయితే లేదు ఇప్పుడు చూడండి గేమ్ ఎలా చేంజ్ అవుతుంది ఖచ్చితంగా ఇంతకు ముందు వచ్చిన ఎలివేషన్ వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు ఫోకస్ పెడతారు అటెన్షన్ అంతా అతని మీద పెట్టారు అనే ఫీలింగ్ అయితే రాదు రాకుండా ఉండాలి క్లియర్గా మాట్లాడుకుని వారు చెప్పుకున్నారు అతన్ని నామినేషన్ చేయొద్దు ఈ వారం ఎటు లేడు ఐదు వారాలు చేసాం ఆరో వారం లేడు ఏడో వారం కూడా వదిలేద్దాం ఆ తర్వాత చూద్దాం ఈలోగా మళ్ళీ ఒకవేళ ఏదైనా పెద్ద పాయింట్స్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా అప్పుడు చేద్దాం తప్ప అంతవరకు అసలు మనలో మనకంట లేడు అని అనుకుందాం మన మిగతా అందరూ ఆడుకుందాం మనలో ఇంకెవరైనా చేద్దాం నిఖిల్ చేపడం వీళ్ళందరూ కూడా అర్థమయ్యింది తత్వం బోధపడింది జ్ఞానోదయం కలిగింది వైల్డ్ కార్డులు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆట ఆటమాద్ది ఇప్పుడేంటి ఆయన ఉండడం వల్ల ఎంతసేపు వీకెండ్ వచ్చేసరికి ఏమవి జీరోలు ఇవ్వాల్సి వచ్చినా నెగిటివ్ ఇవ్వాల్సి వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన ఇలాంటివన్నీ నెగిటివ్ అని ఆయనకి ఇవ్వడం ఈ నామినేషన్లో కూడా చేయడం వల్ల లాస్ అయ్యారు ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది అట్లా చేయొద్దు వీకెండ్ నెగిటివ్స్ కూడా ఇవ్వద్దు జీరోలు అట్లాంటివి కూడా ఇవ్వద్దు మిగతా వాళ్ళు చూద్దాం అంటే ఇప్పుడు కదా ఆట వస్తుంది అసలైన ఫైర్ మిగతా కంటెస్టెంట్లో ఏ నువ్వు ఇక్కడ ఫెయిల్ అయ్యాయో నువ్వు ఇక్కడ ఫెయిర్ ఆడలా ఇక్కడ అన్స్పైర్ చేసో ఇట్లా ఇట్లా చెప్పడం వల్ల నువ్వే ఎక్కడ చేసో వాళ్ళిద్దరు మంచి కొట్లాట వస్తుంది మంచి ఫైర్ వస్తుంది మంచిగా ఆట ముందుకు పోదు అంత తప్ప మీద పడతా ఉంటే ఏమవుతుంది వీళ్ళు బలహీనమైపోతారు ఆడియన్స్ దృష్టిలో ఈ క్లారిటీ వచ్చింది ఇక దీనిపైన ఆట అయితే చేంజ్ కాబోతుంది ఇంకొకటి ఏమంటే రోహిణి నామినేషన్ ఫస్ట్ నామినేషన్ చెప్పే కదా యష్మి గురించి చెప్పింది నువ్వు ఆ మెగా చీఫ్లో ప్రేరణ సంచాలక బాగా చేసినా ఎట్టా నువ్వు అన్ఫేరిడేషన్ తీసుకోమని చెబుతావు అంటే నేను తప్పు చేయలేదు కదా నువ్వు కాదమ్మ తప్పు చేయమని చెబుతున్నావు కదా ఆవిని బాగా చేస్తున్నవాడికి తప్పు చేయమంటే అది రాంగ్ అట్లాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మరమరాల టాస్క్లు కూడా నువ్వే మళ్ళీ మాట మార్చి సంచాలకగా ఫెయిల్ ఈ రెండు పాయింట్లు కరెక్ట్ బుల్లెట్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తుంది అట్గే విష్ణుప్రియ కూడా సేమ్ అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఏం ఆడుతున్నావు నీకు మన అర్థమవుతుందా చాలా మంది ఆడియన్స్ కూడా చెప్పమని చెప్పారు నువ్వు డేంజర్ జోన్ వరకు వచ్చేసావు అర్థం చేసుకో నైన్ కి తోబట్టు నువ్వు కూడా నీ గ్రాఫ్ మొత్తం దబాలు మనకు పడిపోయింది గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు నిన్న చెప్పడానికి ట్రై చేసినా సరే నువ్వు అసలు వినట్లే మాట్లాడితే నేను రీలు రీలు అంటాను బట్ డిస్ట్రాక్ట్ అయిపోయావు ఇప్పటికే నువ్వు రీలే కాదనట్లే బట్ ఇక్కడ రీలే నీ గేమే నీకు ఎఫెక్ట్ అయిపోతుంది అర్థం చేసుకుంటామని చెబుతున్నాంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటుంది ఆ అమ్మాయి విష్ణుప్రియ గంగాపూత ఆడియన్ టాస్క్ కూడా యంగ్స్టర్స్ అయ్యండి మీరు ఓడి పేరు మరి అంతకంటే ఏంటి నీ గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది అర్థమైందా నీకు అదే కావాలి నా గ్రాఫ్ పడిపోవాలంటే ఓకే నీ ఇష్టం ఆడుకో అని చెప్తుంటే అప్పటికి ఆ అమ్మాయికి అర్థమైంది అంతవరకు చెప్పినా సేపు ఏంటి నా పర్సనాలిటీ నా పర్సనాలిటీ నా పర్సనాలిటీ నేను రియల్ అంటుంది ఓకే నీ పర్సనాలిటీ ఆడియన్స్కి నచ్చితే సూపర్ నువ్వు ఆ ఫ్లడ్డింగ్ చేసేది కానీ సీరియస్నెస్ లేకపోవడం కానీ చీఫ్ అయితేనే విన్నర్ అవుతారా చీఫ్ అవ్వకపోతే కొంపలా వండుకపోతాయి అనేటప్పుడు నువ్వు ఆ చీఫ్ అవడానికి చేసే ప్రయత్నంలో నువ్వు పడే తపన నువ్వు పడే కష్టం నీకు జరిగితే ఒక న్యాయం అన్యాయం జరిగితే అది నువ్వు ఆ టాస్క్ లు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేటప్పుడు నీకు మళ్ళీ ఏదైనా సంచాలకరాలకు అన్ఫేర్ డెసిషన్ వచ్చినా ఈ కష్టం అంతా ఆ ఎలివేషన్ అయితే అయ్యో పాపం విష్ణుప్రీ అంత చక్కగా ఆడిందే స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడింది ఎగ్స్ టాస్క్ ఎరగ తీసేసిందే బాల్ టాస్క్లో బ్రహ్మాండంగా ఆడిందే అయినా పక్కన పెట్టేస్తారు ఆమె ఎందుకు అర్హురాలు కాదు నా ఆడియన్స్ నీ తరఫున ఓన్ తీసుకునే ఓ స్టాండ్ తీసుకుని ఓట్లు గుద్ది పడేస్తారు అట్టా కాకుండా చిల్ బ్రో అయితే ఏం లేకపోతే లేదు బ్రో నా పర్సనాలిటీ ఇదే అంటే నీ పర్సనాలిటీ నువ్వు అలాగే ఉంటే నీ రియల్టీ అదే అవ్వచ్చు అది నచ్చాలని ఆడియన్స్కి ఎందుకు ఉంటుంది నచ్చకపోతే ఎక్కువ మందికి నచ్చలేదు అంటూ వచ్చేస్తావు ఎక్కువ మందికి నచ్చిందంటే ఉంటాం ఈ విషయం మళ్ళీ రోహిణి కుండ బద్దలు కూడా చెప్పడంతో క్లియర్గా అర్థమైందని అర్థమవుతుంది ఆ విష్ణుప్రియకి మరి ఇంకా ఆట మార్చుకుంటదా లేదో చూద్దాం ఎందుకంటే క్లియర్గా చెప్పింది టాప్ లో ఉండేదనివి బాటంలోకి వచ్చేసావు డేంజర్ జోన్ లోకి వచ్చేసావు అని ఆ తర్వాత ఇంకా గంగవ కూడా అట్లాగే చెప్పింది మా కాళ్ళు చేతులు సగ్గా ఉన్నాయి కదా ఎందుకు ఆడట్లా ఆడాలి కదా అని చెప్పి ఆడతా గంగవ నలభై వేలు నేనైతే అలాగే ఎం అయిన పేరు అవినాష్ యష్మికి అలాగే పృథ్వీకి నామినేట్ చేస్తారు వీరద్దరికి సంబంధించి ఇప్పటికీ దాంతో అప్లోడ్ చేస్తేనే ఆ వీడియో చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా ఈరోజు జరగబోతున్న ఫన్ టాస్క్లు ఏంటి మిగతా టాస్కులు అంటే నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తే ఓటింగ్ వీడియోతో పాటు చాలా ఇంట్రెస్ట్గా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్తో కంటెంట్తో ఎప్పటికీ అప్పుడే అప్లోడ్ అయితే ఉంటా అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే జరగబోయే టాస్క్లు ఏంటి ముందుగానే అప్లోడ్ చేస్తూ ఉంటా డైరెక్ట్గా ఇంకా పోస్ట్ కాకుండా నేనే వచ్చి చెబుతూ ఉంటా చాలా ఇంట్రెస్ట్గా ఉంటా అవి కూడా మిస్ కాకండి